హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన హాట్ హాట్ మిరపకాయ బజ్జీలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను చెప్పినట్లు చేస్తే బజ్జీలు చాలా బాగా వెల్కమ్ టు భవానీ ఫుడ్ ఫ్యాషన్స్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలను తయారు చేసే విధానం ఒక బౌల్ తీసుకొని నేనైతే వంద గ్రాముల శనగ పిండి తీసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం సోడా పొడి కొంచెం వాము వేసుకున్నాను వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోలే ఒకేసారి వేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా బాగా రావు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగొస్తాయి ఒక కడాయి తీసుకొని డ్రీ ఫైడ్కి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో వేసుకొని మనం ముందుగా కలుపుకున్న బజ్జీ పిండిని చూసి వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన బజ్జీలు రెడీ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్